This video didn't have dubbing audio. It's a video generated sound, so sorry for your inconvenience. For better sound quality, use earphones. The people who commented to the orange shirt ఐ బాబోయ్ ఇంత ముందు అయితే చూసి చదివేశాను కానీ ఇది ఓని చెప్పంటే కష్టమే సార్ తెలుగులో ఎడిట్ చేస్తా. ఆరెంజ్ షార్ట్ ఫిల్మ్కి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే దిస్ వీడియో విల్ సాటిస్ఫై యూ. నాని లాగా డబ్బింగ్ అవసరం అంటారా? నాని లా డబ్బింగ్ రాజు చెప్పు కదా, ఎలా చెప్పరా? చెట్టు చూపించానా? అదిగో చెట్టు, అదిగో చెట్టు. సప్పం తగ్గిపోతుంది, తగ్గేదేమో ఎగ్గి ఇదిగో చెట్టు అన్నప్పుడు చెట్టును చూపించాలా? అసలు లేదు, నువ్వు మమ్మల్ని చూపించు. నన్ను చూడండి, వాళ్ళు మంచిది చెప్పండి. అమ్మ మంచిదే, ఇదే అదవా చెప్పండి. కాటన్ కావ్య కావ్యలాసం పేర్లు పెడుతున్నా పర్సనల్ ప్రొఫెషనల్ లాగా అన్ని ప్రొఫెషనల్ పర్సనల్ ఇది కూడా కావ్య కూడా పర్సనల్. యాక్షన్ బొంగురా. ఇంకోసారి ఇంకోసారి కన్నీళ్ళు వస్తున్నాయా? టెక్ 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 ఏ కొక్కసిన అది ఎక్కడ అసలు? అక్కడ పక్కన లేదు, మళ్ళీ పోదాం. చెట్టు మార్చు, మళ్ళీ మార్చు. రే అప్పుడు వస్తున్నది లే బాగుండని చెప్పి సో చిన్ని తండ్రి నిన్ను కోరా. మాట్లాడుతున్నా
స్వరూప్ గారు తిరగండి. రాగానే అర్థమైంది కదా మళ్ళీ ప్రమోషన్ కోసం వచ్చామని. హే దిస్ ఇస్ షాబు, దిస్ ఇస్ స్వరూప్, వీఆర్ బ్యాక్ అగైన్ విత్ సర్దార్. మనకెందుకు ఇంగ్లీష్ తెలుగు చెప్పు, మా చెల్లికి మాట్లాడు. ఓకే మేము మళ్ళీ వచ్చేస్తాం మా షార్ట్ ఫిల్మ్ గురించి కొద్దిగా మాట్లాడడానికి. ఈసారి ఇలా మాట్లాడే కామెడీ ఉండదురా, మా షెల్లుకు రా. అదే మళ్ళీ మేమే మేమే దిస్ ఇస్ షాబు, దిస్ స్వరూప్. అదే మనం ఎందుకు వచ్చాడు అడిగి? ఆరెంజ్ కబుర్లు. ఏంటా ఆరెంజ్ కబుర్లు? ఆరెంజ్ ఎంతమంది ఉన్నారా? ముగ్గురు. పిలిచావా ఇంకొక అమ్మాయిని? ఫోన్ చేసి వస్తాను చెప్తుంది. ఏ బాయ్ అమ్మాయి అయితే ఆగలేరా నాయన, షూటింగ్ లో మేకింగ్ అంటారు, ఇక్కడ మేకప్ అంటారు, ఏంట్రా ఇది? అంటే మేకప్ నందు అసలు మేకప్ వేసుకోకపోయినా చాలా బాగుంటుందా? చాలా అందంగా ఉంటది. ఆ నందు నవ్వుతో నీళ్ళతో మాట్లాడతా కూర్చో కూర్చో. ఓకే ఇంకా స్టార్ట్ చేద్దామా? మన ముగ్గురమే అంటే ఆరెంజ్ ముగ్గురే కదా అందుకో. ఒరే మనం మన షూటింగ్ ఏం జరిగింది తెలుసు కదా, తిరిగి నువ్వు పిలిపించరా ఇంకొకటి. బడ్జెట్ లేదు, కనీసం మన కెరీర్ క్రియేషన్ టీమ్ లో ఏమన్నా రమ్మంటారా? వస్తారు. బాగా వాడు, వాడికి ఎంత పర్సంటేజా? 99. మరి ఇలా రోడ్లు ఎన్నో అవుతుడా, చదువుకోద్దా పాప? చదువుపెట్ట చదువుపెట్టరా. చూడు ఇప్పుడు వద్దురా, వాడు వచ్చా అంటే కామెడీలో మన ఇద్దరు డామినేట్ చేస్తాడు, మనం దొరికేస్తాడు. అఖిల్ గారు వాడు ఏ కలిదిరా ఆరంకే? మరి వాడు బౌటింగ్ ఇస్తారా? తొక్కతున్నారు పాపమా? ఉంటారా పాపం చాలా సమయం చెప్పాడా ఎవరురా? సాయి మనోజ్ గౌడ్ మన క్రికెట్ స్పీడ్ ఇచ్చారు వాడేగా. వాడు నెట్మెంట్స్ పోతాం వాడు నెక్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ లో బిజీగా ఉన్నాడు రా. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వాడే. ఓకే ఓకే ఓకే. మరి మహేష్ గారు రే వాడు పెళ్లి కింద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, చాలా ఎక్కువ. నెక్స్ట్ జై 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 గడు జై కుమార్ గడు. ఇప్పుడు ఫోన్ లేదు కదా, పర్లే నేను చేస్తాలే, నేను డచ్ లో ఉన్నాడు. అరే ఇంతమంది సపోర్ట్ చేయలేదు కొట్టే, ఎంత సపోర్ట్ చేస్తున్నారా? అంటే లేదు బాబు, అంటే బాగా చేయగలను నమ్మకం. పర్టికులర్ ఎందుకని? పర్టికులర్ అని ఏం కాదు, అంటే బాగా చేస్తాను నమ్మకం. సరే ఇంకేందుకు లేదు, ప్లీజ్ ఎంత ఫిక్స్ అయినా ఒక జై 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 జై. ఎక్కడ చూరా ఏది మధ్య బస్సులో ట్రైన్ విఎఫ్ఎక్స్ లో కూడా చేస్తున్నారా? పాపం సినిమా కూడా పాపం నెట్టాలా? ఇదంతా నీ ఎఫెక్ట్ లేదు తెలుసు. సరే రా, మళ్ళీ వచ్చి మామూలు వచ్చి పోరా
నన్ను చాలా మంది అపార్థం చేసుకున్నారు తెలుసా, మీ స్టేటస్ పెట్టి పది అదవా మన ఒక అలాంటి తాగింది కరెక్టే ఇప్పుడు సోది ఎక్కువ మాట్లాడినావు. నువ్వు చదువు బాగుపడరా కోత అంట ఎక్కేసింది కోత కోతుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవచ్చు మన ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మనకి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫస్ట్ చెప్పేసి థ్యాంక్స్ కాదు రిప్లై ఇవ్వడం లైక్ రా. ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. ఒక కామెంట్ నేను చదివితే ఇప్పుడు దాకా బరిగొని తీసుకుని అది చదివి అర్థవాది ఒప్పుకున్నారన్నమాట. సో నన్ను నువ్వు చదివేసి అది గట్టిగా ఇస్తామా. ఫస్ట్ కామెంట్ ఫీనిక్స్ స్టూడెంట్స్ ఓకే సూపర్ అంట. హే థ్యాంక్ యూ ఫీనిక్స్ స్టూడెంట్స్. నేను ఫీనిక్స్ స్టూడెంట్ నేను కూడా ఓకే స్టార్ట్ నెక్స్ట్ విక్టోరియా నైస్ వన్ మై బ్రో కీప్ గ్రోయింగ్ యాస్ ది సేమ్ విషింగ్ యు ఆల్ ది లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్యూ బ్రో థాంక్యూ విక్టోరియా. మహేంద్ర సూపర్ బ్రో యు ఆర్ రియల్లీ టాలెంటెడ్ గుర్తించారు బ్రో మీరు థాంక్యూ వారు చాలా అందరికి తెలుసా. బిటెక్ స్టూడెంట్స్ అగైన్ వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే బ్రో మా బీటెక్ స్టూడెంట్స్ అందరికి నెక్స్ట్ షార్ట్ ఫిలిం మనకు సంబంధించే ఉంటది సైంటిఫిక్ మూవీ చెప్పేసాను చెప్పాను. ఈ షార్ట్ ఫిలిం కి స్క్రిప్ట్ రాస్తుంది సాయి మనోజ్ అని మా కెరీర్ డైరెక్షన్ పెద్ద మనుషులే సూపర్ విన్నాను స్క్రిప్ట్ చెప్పాడు ఎందుకంటే నాకు చాలా స్క్రిప్ట్ అయితే సూపర్ నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఖచ్చితంగా మీరు వచ్చింది మీరు నచ్చదా నచ్చుంటుంది. నెక్స్ట్ భరత్ కుమార్ మల్లీ రెడ్డి సూపర్ బ్రో థాంక్యూ. కిరణ్ కుమార్ ఏ మనోడా గోగా సింప్లీ నైస్ ఏ అండ్ ఎన్టీఆర్ సూపర్ బిర్యానీ బిర్యానీ అడిగే దీవి గాయత్రి గాయత్రి అక్కడ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ షాబోన్ సార్ సాయి రాహుల్ మీదా గుర్తుంది ఆ వీడియో నా దగ్గర ఉంది ప్రణమ్ సాంగ్ తోంది సాయి రాహుల్ అంటే రూమ్ లో ఉంచాలా వద్దు పక్కన థ్యాంక్స్ రే చాలా బాగుంది థ్యాంక్ యూ. రమ్య ప్రసాద్ వెల్ డన్ గైస్ కీప్ ఇట్ అప్ ఏ థాంక్యూ థాంక్స్ రమ్య థాంక్యూ. బాను పల్లగట్టి ప్రబండా రే దట్ వాస్ ఎన్ ఆవేసమ్ జాబ్ డ్యూడ్ కీప్ ద రైస్ దట్
స్వరూప నందిదాలి అంటే ఆ కామెంట్ చదువు, నువ్వు ఫోన్ చేసి ఇచ్చిన కామెంట్ సూపర్ బాబా, సూపర్ నిజంగా. అసలు నైట్ ఫోన్ చేసి చెప్పిన మర్చిపోయినది మనం. Such a great startup, guys. Wish you all the best for the future ahead. Shabu and Swarup, you nailed it, guys. And Nandu, you will be rocking here. Thank you, Rasul. Thank you, Rasul. Kani, Rasul, ఇది మా స్టార్టప్ కాదు, మాది 16th షార్ట్ ఫిల్మ్ ఇది. ఈ ఛానల్లోనే మిగతా షార్ట్ ఫిల్మ్ అన్ని ఉన్నాయి, అది చూడు ఒకసారి. వర్షిత రెడ్డి సూపర్ నందు, థ్యాంక్ యూ వర్షి, మా ఫ్రెండ్. ఓకే 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 సుమన్, థ్యాంక్ యూ. ఓకే సుమన్, విజయ్ కుమార్ నైస్ స్వరూప్, అరే ఎవరు మర్చిపో, నేను మర్చిపోండి. నాకు అప్పుడు గుర్తుంది నువ్వు ఇంటర్ లో నాన్నా లక్ష్మీదేవి సూపర్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ చెల్లమ్మ, థ్యాంక్స్ చెల్లమ్మ. నాయక్ వరప్రసాద్ సూపర్ రా కేక, రే వరప్రసాద్ గా రెస్పెక్ట్ నా దగ్గర ఉంది రే, దొరికిపోయా దరిద్రా పర్సనల్ ఎత్త పదరా సరే. అరే అరే ఇంత క్లాస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ది బెస్ట్ దర్శనం, ఎందుకంటే కాంప్లిమెంట్ ప్రతి ఒక్కరు ఏంటంటే నందు అక్కడ ఫస్ట్ టైం ఏంటి 7:10 to 7:30 సూపర్ ఐడియా, అక్కడ ఏం తెలుసా ఆ సీన్ ఏంటంటే చూపించుకో టైం తీసుకున్నా పర్లేదు, కొద్దిగా ఆలోచించి చెప్పాలి. రియల్ టాలెంట్ అమేజింగ్ ఫ్రెండ్, కష్టపడి ప్రైవేట్ వ్యక్తుల్లో నా తెలిసిన ఏక వ్యక్తి ఈ జనరేషన్ లో. ఓకే అది నెక్స్ట్ ఇంకోటి 6:30 to 6:40 కుమ్మేశ్వర రావు బయట అంటే పార్క్ లో తాసాలు దొరికి అరాఫత్ మచ్చా, పెన్ను పెన్ను పెన్ లేదు మచ్చా, చెప్పాడు కదా చెప్పేవాడు అదే కదా, అదే పెన్ లేదు, పెన్ లేదు, పెన్ లేదే, పెన్ ఉందా భద్రం బాబాయ్ షూటింగ్ కోసం వచ్చేసాను. శశాంక్ నీకన్నా మీ షాట్ లో తీసే అంత పెద్ద ఉంది కాదు, నీ కెమెరా యాంగిల్ సూపర్ అండి షాట్ లో ఒప్పుకున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సపోర్ట్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా, ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మొత్తం వస్తా. డబ్బింగ్ తీసారు కదా, అంటే మీ డబ్బింగ్ మీరే ఇచ్చారు, లేకపోతే వేరే రోజు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏమైనా పెట్టి? లేదు నా డబ్బింగ్ స్వరూప్ ఫ్రెండ్ ఇచ్చింది, నాది కాదు అది. ఏ అవును తన గురించి చాలా చెప్పాలి, అంటే ఇంకా చెప్పా నీకే
అమ్మాయి కన్నా లేకపోయింటే ఈ షార్ట్ ఫిల్మ్ అంత క్రేజ్ వచ్చేది కదా. ఎందుకంటే ఓకే, మేమిద్దరం డైరెక్టర్స్ మేమిద్దరం డైరెక్టర్స్ ఒప్పుకుంటాం. వాయిస్ కూడా ఏంటంటే మేము అమ్మాయికి చెప్పింది 10% మాత్రమే వేరియేషన్ చూపించింది. అమ్మాయి 10% అంటే నేను ఎలా చెప్పాను, దాంట్లో ఒక డైలాగ్ ఉంది ఒకరికొకరికి ఎంగేజ్ రాకుండా అని, ఓకేనా, అది తనకి ఎలా చెప్పాను ఒకరికొకరికి ఎంగేజ్ రాకుండా అని చెప్పు అని, ఇది డైలాగ్ అని చెప్పాను. తను చెప్పేటప్పుడే తను చూపించింది అనమాట వేరియేషన్, ఒకరికొకరికి ఎంగేజ్ రాకుండా అని. తర్వాత ఫోన్ నెంబర్ చెప్పేది, ఫోన్ నెంబర్ చెప్పేది అయితే హైలైట్ వస్తారు. ఫోన్ చూడు అంత ఆనందంగా మాట్లాడుంటే బాబా డబ్బులు చెప్పినట్టు చాలా బాగా చెప్పింది అమ్మాయి అని చెప్పాడు. నేను సరే ఒక చిన్న క్లిప్ పెట్టి క్లిప్ పెట్టాడు అనమాట, పెడితే ఉంటే విన్నాను అంటే చాలా బాగా చేసిన అమ్మాయి, నాకు నాకు అర్థమైంది చాలా చాలా బాగా. ఇంకా చెప్పిన డబ్బింగ్ అయితే నా ఏదైతే ఎటువంటి ఏం లేదు, ఫీమేల్ వాయిస్ మాత్రం మొత్తం ఆమెది, క్రెడిట్ ఆమెది. ఎందుకంటే నాది ఏంటంటే ఓన్లీ డైలాగ్ చెప్పాం అక్కడ, ఆ డైలాగ్ ఏంటంటే చెప్పడం వరకే ఏ టూన్లో చెప్పాలి అన్ని మొత్తం అమ్మాయి చెప్పింది అనమాట. ఓకే బాయ్స్ దగ్గర మేము అనుకున్నాం బాబు ఇక్కడికి రావాలి ఇక్కడ రావాలి, గర్ల్స్ కి అయితే మనకు తెలియదు కదా. అవును నిజంగా అమ్మాయి అమ్మాయి చేసింది మొత్తం క్రెడిట్ ఆమెది డబ్బింగ్ లో మాత్రం. అంటే ఇంకా చెప్పనా, తనకి చాలా టాలెంట్ ఉందిరా కానీ భయపడదు. అది పేరు ఇంకా అది నాకు ఎలా తెలిసిందంటే తను ఒకసారి నా దగ్గర సాంగ్ ఎడిటింగ్ చేపించింది అనమాట. నేను సాంగ్స్ మెట్ చేస్తుంటాను కదా డాన్స్ చేసినప్పుడు, అది తను తన కాన్సెప్ట్ చేపించింది. అప్పుడు అర్థమైంది చాలా డాలర్స్ ఉన్నాయి, సింగర్ బాగా పాడుతుంది. ఓ సింగర్ కూడా ఈ పొగడ్తలన్నీ మీకోసం తీసుకోండి, చాలా బాగా వాయిచ్చారు, థ్యాంక్స్, అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చారు. నెక్స్ట్ అంటే ఇన్ని రోజులు నా జర్నీలో నా లైఫ్ జర్నీలో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటానా, అది నాకు తెలిసి చాలా మందికి అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కూడా జరిగింటది ఇలాగేమో. అంటే ఇంట్లో నా లైఫ్ లో ఒక రిలేషన్ మాత్రం ఎప్పటికీ నిలబడాలి, అది ఏంటో తెలుసా, లైఫ్ లాంగ్ మేము మీతోనే ఉంటాం అనేది. చాలా మంది ఫ్రెండ్స్ ఇట్లానే చెప్తారనమాట, లైఫ్ లాంగ్ మనం విడిపోము మనం ఇలానే ఉంటాం. సోది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అయితే ఎవరు ఉండలేరు, ఎందుకంటే అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఏమైనా జరగచ్చు. ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ చేయాలండి విడిపోవడానికి, ఒకవేళ ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ చేయాలి, ఇంత ముందు మనం ఎలా ఉన్నాం అవి ఏం గుర్తురావు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసినవి చేసుకున్న కేరింగ్ అంతా గుర్తుండదు అనమాట, చేసిన మిస్టేక్ పడుకుంటారు ఒకే ఒక అది తప్ప ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేము, వాళ్ళు వాళ్ళైనా సర్వస్వం మొత్తం అలా డిపెండ్ అవ్వద్దు, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు అక్కడ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేసేయండి, ఓకేనా, వాళ్ళు వెళ్ళిపోయారా వదిలేసేయండి అంతే, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. ఇది నా సజెషన్, ఎందుకంటే అలా ఉంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది మేము తప్పు చేసాం మేమే సారీ చెప్తున్నాం అయినా ఓకే, అది నా సజెషన్ అండి. ఇంకేమైనా ఇలానే చాలా మంది లైఫ్ లో చాలా విషయాలు జరిగింటాయి, ప్రతి ఒక్కటి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని కొన్ని సంఘటనలో చిన్న చిన్న సంఘటనల్లో చాలా మంది విడిపెట్టారు. ఇలానే ప్రతి ఒక్కరు కమన్ కోలా తీసుకోవడం, ఇప్పుడు నేను చెప్పింది మాత్రం లవ్ గురించి అయితే కాదు, ఫ్రెండ్షిప్ గురించి ప్రతి ఒక్క రిలేషన్ చాలా హ్యాపీగా మూవ్ అయిపోవాలి, ప్రతి ఒక్కటి కమన్ కోలా తీసుకొని ఇంకా ముందుకెళ్ళను కోరుకుంటూ, ఇంతసేపు ఇది సోది కాదు చాలా హ్యాపీగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లస్ ఇలానే మీ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ సరే సక్సెస్ పార్టీ అన్నారు కదా, అదే అయిపోయింది కదా, ఏ సక్సెస్ పార్టీ అంటే హోటల్కి వెళ్ళి తినడం కాదా, కూర్చొని మాట్లాడుకోవడం మాత్రం.